హలో ఫ్రెండ్స్, నేను మీ విజయప్రకాష్. టుడే టాపిక్ ఏం చెప్తున్నాం అంటే, జీవితంలో మనకు అవసరమైన లెక్కలు. అంటే అసలు జీవితం అంటేనే ఒక లెక్క. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా మనం లెక్కిస్తాం. అలాంటిది నవడేస్లో మనకు అవసరమయ్యే లెక్కలు ఏంటంటే, ఇప్పుడు నవడేస్లో అందరికీ బాగా అవసరం పడే లెక్కలు ఉన్నాయి. అవి ఏంటంటే భూమికి సంబంధించిన లెక్కలు. ప్రస్తుతం నవే డేస్లో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. భూమి అమ్మకాలు, భూమి కొనుగోలు కూడా బాగా పెరిగాయి. కానీ ప్రతి ఒక్కరికి భూమి అమ్మకాలు కొనుగోలులో వాటిని ఎన్ని ఎకరాలు, ఎన్ని సెంట్లు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దాని గురించి ఈరోజు టాపిక్ మనం చెప్తున్నాం. అసలు భూమి అమ్మకాలలో ఎటువంటి, ఎన్ని సెంట్లకు, ఎన్ని గజాలకు, ఎన్ని మీటర్ స్క్వేర్లు అలాంటివి, వాటిని క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాము. అసలు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం కూడా నిన్న లేదు మొన్న ఒక టాపిక్, ఒక రూపాయికే 75 గజాలకి ఇల్లు అనుమతి, 500 స్క్వేర్ మీటర్స్కి 21 రోజుల లోపల అనుమతి ఇచ్చే విధంగా తెలంగాణ వాళ్ళు చెప్పారు. అంటే 500 స్క్వేర్ మీటర్స్ అంటే ఏంటిది, ఎలా, ఎన్ని సెంట్లు, ఫీట్స్లో అయితే ఎంత, మీటర్లు అయితే ఎంత, యార్డ్స్లో అయితే ఎంత, అలా దానికోసం అలా అందరికీ సింపుల్గా అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఒక జస్ట్ మైండ్లో ఎప్పటికీ గుర్తు ఉండే విధంగా ఈరోజు టాపిక్ను మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ సెంట్స్ను ఎలా కన్వర్ట్ చేసుకోవాలి మీటర్స్లోకి ఎట్లా, ఇప్పుడు అందరికి గుర్తు ఉంటుందని ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ మీటర్ ఉంది కదా, మీటర్ నుంచి ఫూట్ నుంచి యార్డ్స్ అన్నా గజం అన్నా ఒకటే. మీటర్ స్క్వేరు, ఫూట్ స్క్వేరు, యార్డ్ స్క్వేరు, మీటర్ క్యూబు, ఫూట్ క్యూబు, యార్డ్ క్యూబ్. అసలు ఈ ఇప్పుడు ఎప్పుడైనా మనకు అవసరమైతే ఇక్కడ ఉన్నాయి కదా డైరెక్ట్, ఈ మీటర్ నుంచి ఫూట్కు కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ మీటర్లో ఉన్నప్పుడు ఇంటూ 3.28తో మల్టిప్లై చేస్తే డైరెక్ట్ అవి ఫూట్ లెక్క వచ్చేస్తాయి. ఫూట్లో నుంచి మనం డైరెక్ట్ యార్డ్ లేదా గజం లెక్క తీసుకోవాలంటే డివైడెడ్ బై 3 చేస్తే మనకు వెంటనే అది యార్డ్ లెక్క అనవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు యార్డ్స్లో ఉన్నాం కదా, యార్డ్స్లో నుంచి ఫూట్ లెక్క రావాలంటే ఇంటూ 3 చేసుకోవాలి. ఇక్కడ డివైడెడ్ బై 3.28 చేసుకుంటే మీటర్ ఫూట్లో నుంచి మీటర్కి వస్తుంది. ఇప్పుడు మీటర్ స్క్వేర్ ఉంది, ఫుట్ స్క్వేర్కు మారాలి. ఫుట్ స్క్వేర్ అంటే ఇంటూ 10.76, దాని ఆపోజిట్ డివైడ్ బై 10.76 అవుతుంది. అలాగే ఇప్పుడు ఫుట్ స్క్వేర్ నుంచి యార్డ్ స్క్వేర్ నుంచి ఫుట్ స్క్వేర్ చేసుకోవాలంటే ఇది డివైడ్ బై 9 అవుతుంది. ఫుట్ స్క్వేర్ నుంచి యార్డ్ స్క్వేర్ చేసుకోవాలంటే డివైడ్ బై 9 చేసుకుంటే యార్డ్ స్క్వేర్లోకి వస్తుంది. యార్డ్ స్క్వేర్ నుంచి చేసుకోవాలంటే ఇంటూ 9 చేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు మీటర్ క్యూబు, ఫుట్ క్యూబ్ ఉంది. మీటర్ క్యూబ్లో నుంచి ఫుట్ క్యూబ్ చేసుకోవాలంటే ఇంటూ 35.28తో మల్టిప్లై చేస్తే ఫుట్ క్యూబ్ లెక్క కన్వర్ట్ ఉంటుంది. ఫుట్ క్యూబ్ నుంచి మీటర్ క్యూబ్ లెక్క అంటే డివైడ్ బై 35.28 చేసుకోవాలి. లేదంటే ఫుట్ క్యూబ్ నుంచి డైరెక్ట్ యార్డ్ క్యూబ్ లెక్క అంటే డివైడ్ బై 27 చేస్తే సరిపోతుంది. లేదా యార్డ్ క్యూబ్ నుంచి ఫుట్ క్యూబ్ కంటే ఇంటూ 27 చేస్తే సరిపోతుంది. ఇది అండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఉందనుకోండి, ఫుట్ స్క్వేర్ ఉంటుంది, ఇప్పుడు మీటర్ ఉంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాం కదా ఒక సెంట్ అంటే మనకు 435.6 ఫీట్ స్క్వేర్, అలాగే 40.48 మీటర్ స్క్వేర్ అవుతుంది, అలాగే 48.40 యార్డ్ స్క్వేర్ కూడా అవుతుంది. ఇప్పుడు 500 స్క్వేర్ మీటర్కు తెలంగాణ ప్రభుత్వం 21 రోజుల్లో అనుమతిస్తుందని. అసలు 500 స్క్వేర్ మీటర్ను ఎన్ని సెంట్లు అయితే అని మనం లెక్కిస్తే, ఇప్పుడు 500 స్క్వేర్ మీటర్ అన్నాడు, స్క్వేర్ మీటర్ను ఫస్ట్ ఫుట్ స్క్వేర్ లెక్క తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక సెంట్ వచ్చేసి 435.6 ఫీట్ స్క్వేర్, కాబట్టి ఫుట్ స్క్వేర్లో తీసుకోవాలంటే 10.76 చేసుకోవాలి. దీన్ని డివైడ్ బై 435.6 కొట్టేస్తే మనకు వచ్చింది ఆన్సర్ ఎంత, 12.35
అంటే 12 సెంట్ల 35 12.35 సెంట్స్ అని అర్థం. అంటే 500 స్క్వేర్ మీటర్ అంటే 12.35 సెంట్స్కి ఈక్వల్ అనమాట. అట్లా ఈజీ కన్వర్ట్ అయిపోతుంది మనకి ఏదైనా దాన్ని ఒకవేళ ఫుట్స్ సెంట్స్లో ఉంది, సెంట్స్ నుంచి ఇంకా ఇప్పుడు ఫుట్లో ఉంటే ఇలా చేసుకోవచ్చు, ఫుట్ స్క్వేర్ను మీటర్ స్క్వేర్గా, మీటర్ స్క్వేర్ను ఫుట్ స్క్వేర్ ఈజీగా. అలాగే ఒక గజము అంటే 0.91 మీటరు, ఒక మీటర్కి వచ్చేసి 1.093 గజములు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.